నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే నిన్న మూసీ నది మీద డెఫినెట్లీ మేము ప్రక్షాళన చేయబోతున్నాం అండ్ ముందుకే వెళ్ళబోతున్నామని స్పష్టం చేసిన తర్వాత ఎక్కడైతే ఇళ్ళు కోల్పోతారు ఆర్ ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆందోళన స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ముందుకే వెళ్ళబోతున్నాను, మూసీ పునర్జీవం కోసం, ఇది సుందరీకరణ కోసం కాదు అన్నటువంటి మాట చెప్పిన తర్వాత మాత్రం కాలనీ వాసులు చాలామంది అయితే మళ్ళీ ఒక ఆందోళన ఆర్ ఒక భయం గుప్పిట్లో గడిపినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియా ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్లీ న్యూ తులసీరామ్ నగర్ అని వాళ్ళు ఒక బ్యానర్ కూడా కట్టుకున్నారు. న్యూ తులసీరామ్ నగర్ వాస్తవ్యుల అభ్యర్థన ఇది, డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా ఇల్లే మాకు ముద్దు, మావి అక్రమ భూములు కావు, పట్టా భూములు, మేము కష్టపడి కొనుక్కొని కట్టుకున్న ఇండ్లు మావి, మా ఇండ్లను కూల్చకండి, న్యాయం కావాలి, మా ఇండ్లకి న్యాయం కావాలి, నివాసిత పేదలందరికీ న్యాయం చేయాలి, అధికారులందరూ నిద్ర లేవాలి, అందరూ బాగుండాలి, అందులో పేద ప్రజలు కూడా ఉండాలి అన్నటువంటి బ్యానర్ ఇది. సో లోపల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ మనమున్నటువంటి ఈ ఏరియాలో 38 ఇండ్లని మార్క్ చేసినట్టు చెప్తున్నారు. సో కాలనీ లోపలికి వెళ్ళి అసలు వాళ్ళ అభిప్రాయం ఏంది, నిజంగానే వాళ్ళు ఒప్పుకుంటారా డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళడానికి, ఒప్పుకుంటారా లేకపోతే వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళ ఆవేదన ఏంది తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మొన్న ఇంట్లో మా తమ్ముడు కూడా కాళ్ళ మీద అదేంది సీరియస్ ఉన్నారు హాస్పిటల్లో, ఏంది ఈ టెన్షన్ ఒకటి లేకటి ఒకటి చేస్తున్నారు, వెయ్యాలి లేకటి రేపు 10 రోజులతోనే సుఖంతో ఉన్నారు, మళ్ళీ టెన్షన్ పెట్టారు. ఇది మెహనత్ కరకరికే కామా కరికే రహనే వాళ్ళే మరి భాయ భాయ బీచ్ మే జానా బోతే కితే సాల 50 సాల హమ్ ఇధర్ హైకి పూరే జనే హమ్ ఏకీ సైడ్ రహతే. అబ్ హదర్ బీచ్ మే 2 దిన్సే బోలే తో దేఖో పైర్ మే అబ్ సీరియస్ హే మరి భాయ హాస్పిటల్ మే, అబ్ రాడ్ గిర్ గయా కతే పూరే రగాం గట్ కట్ హో గయా ఉన్కే, క్యా బోలింగే బోలో అబ్ హమ్ లోగ్. కితే జన్ రహతే ఆప్? హమ్ లోగ్ మరి భాయ దో భాయ హే, మరి ఫ్యామిలీ హే పూరే జనే, 3-4 మంజిల్ తక్ బనా లియో నా మెహనత్ కర్కే. సీఎం సాహబ్ క్యా బోల్ రే సునే నా? అబ్ సీఎం సాహబ్ క్యా బోల్ రే, హాల్ బెడ్రూమ్ దేతే, బచ్చోం కే పడాయా హే నా హమ్ లోగోం కో, బచ్చోం కే పడాయా సే మెహనత్, కిధర్ కి ఇధర్ సే ఆకే మెహనత కర్కే, కిరాయే కే రూమ్ మే రేతే, బచ్చోం కా జాకే రహో బోలో, ఉధర్ భీ పానీ నీ హే, కరెంట్ నీ హే, ఆనే జానే 300 రూపే హో రహా కతే కిరాయా, ఉత్తి దూర్ సే ఇత్తి దూర్ ఆనే, ఆధే లోగాం గయే ఉధర, ఉధర్ కే లోగాం గయే భాయ్, అంబర్పేట్ కే లోగాం, కిరాయా బహుత్ హో రహా, కోన్ ఆకే రహతే, हमारे मियाँ की भी तबीयत किधर, बता पैसे नहीं है हम लोग, हम लोग खुद खर्चा करके इंटरेस्ट बन रहे महीना महीना, कहाँ से बनते किधर से बनते बोलिए आप लोग. अब जाओ जाओ बोलते, छोटे बच्चों की पढ़ाई छोड़ के, बच्ची के कॉलेज छोड़ के कहाँ जाना, कोसे उसमें जाना, दे दो बोलो हमारा पैसा, हम कितने बनाए कुत्ता दे दो बोलो, कहीं जमीन रहे तो हम खुद चले आते, हमारा कुत्ता 8 जो नहीं है रहने, आधी इधर आता हूँ तोड़ देंगे, बच्चे सो रहे नहीं कुछ नहीं, हैबत खा रहे छोटे बच्चे हम लोगों को बात करिए ना. सो इधर परिस्थिति अन्ट कॉलनी ఇది ఒకసారి చూడండి, కాలనీ ఒక్కసారి చూడండి, ఇది మూసీ నది మనకు కనిపిస్తోంది, ఇది మూసీ నది. సో దీన్ని ఆనుకొని ఏవైతే ఇళ్ళు ఉన్నాయో ఈ ఈ లైన్ మొత్తం అంతా, అండ్ మన ఈ పక్కన కనిపిస్తోంది కదా ఈ లైన్ మొత్తం, అండ్ అక్కడి వరకు మనకు కనిపిస్తుంది అట సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్, ఆ తర్వాత వెనకాల బిల్డింగ్ వరకు కూడా ఈ లేన్ మొత్తం పోతుంది. అంటే ఈ కాలనీలో ఒక 38 ఇళ్ళు మొత్తంగా కూడా తీసేయబోతున్నాం, అంటే మార్కింగ్ చేశారు. సో ఇవన్నీ ఇవన్నీ పోతాయి అన్నటువంటిది అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, మేము కొన్నేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఎక్కడ కూడా కంప్లీట్గా మాకైతే ఈ ఇళ్ళు పోని, డబుల్ బెడ్రూమ్ కానీ లేదంటే ఆ 25,000 మాత్రం నాకైతే వద్దు అని చెప్తున్నారు. ఈ ఇళ్ళది ఎంతైతే ప్రైజ్ ఉందో ధర ఉందో మేము అన్నీ కూడా కొనుక్కున్నాము, ఇవన్నీ ఏం మాకు ఫ్రీ ఇచ్చింది కాదు, మా కష్టంతో కొనుక్కున్నది కాబట్టి దీని ధర ఎంతో అంత ఇవ్వండి, అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, ఎవరైనా రండి వచ్చి మాట్లాడండి, ఎవరు కూడా రావట్లేదు డైరెక్ట్గానైతే. వాళ్ళు కోరుతుంది ఒకటే, సీఎం సారే మాతో మీటింగ్ పెట్టాలి, మా కష్ట సుఖాలు ఏంటి అనేది తెలుసుకోవాలి, ఆ తర్వాతనే కంప్లీట్గా
वाले प्रामिस दाने बटी मेमईते इकड नीचे कदलता सो निना सीएम रेवंत रेड्डी प्रेस मीट पेटारो डेफिनेटली मेम मूसी की संबंधी प्रक्षालन और पुनर्जीवम चयबोम अट्ठावे चप्पन तरह कॉलनीवास एवर उ चाला भयांदोलन उवरना सर मातों माटन तरह ये स्टेपनावाली अट्ठावे గట్టిగా చెప్తున్నారు ధైర్యంగా ఉండండి అనేటువంటిదైతే కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బస్తీ వాసులు చాలా మంది వాళ్ళది వాళ్ళే సమదాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరి నోట విన్నా ఆర్ ఎవరి కళ్ళల్లో చూసినా కన్నీళ్ళే కనిపిస్తున్నాయి సో మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము ఇవైతే తీసేయొద్దు అన్నటువంటి మాట అయితే ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది మాకు బాధ అవుతున్నది 35 ఏళ్ల సంగీ ఉన్నా ఎవరు లేకుండే కరెంట్ లేకుండే అన్ని లేకుండే నేను తెచ్చిన आरोपी रात्रि बाधी मोन पे उत्तने मंत्री इला चिपी ना वो आम वारे पद रोज इला इंत बाधी अंत बाधपड़ दोमल को मोर लेकु नीलू लेकिन गोल्ला गेलो तागना मो बाधन तीस न्यायमें जब न्यायम कष्ट इपड़े जब अधिकार आयन एंडक अंडक आयन उदानतर तने पन इंटर अन्या धैर्य मीटिंग अभी धैर्य एम का चुप्तना वे चाहे मैं बस रोज सड़ता मैं बाधी बाधक न्यायम ईदर गल रम्मा ना दर चूपा नलचना कवर चुप्तना 120 मीटर्ल आंदा मध्य मार्क कदा मध्य दूसकना 60 मीटर्ल अड़ तक इकडने माला इंटावे एट्ला पद्धति तो दूसक प्रकार चल पे मार्क बफर जून अनेटा मार्क इप्डवरक नदी एफटीएल इप्डवरकनावा नदी में उन्ई तीय मोट मे दाखिल मेम समर्थिस्तम इंक रेवंत रेड्डी गार नदी में उन्ई तीयन एन कं प्रति 2000 संवस में फुल वाटर वींत चुख इला बंल्लू बंल्लू कटकबोटे का अलमारी कटकबोटे बिंदल कटक रत्न नगर भी अभी कटकबोटे अभी मेमिटा निबड़ीं పరిస్థితి వస్తది ఇప్పుడైతే అనుకుంటారు కదా మా ఇల్లు మీరు కొనుకోండి గవర్నమెంట్ రేట్ ఇప్పుడు గవర్నమెంట్ రేట్ 35000 ఉంది గజము 35000కు నువ్వు ఎక్కువసవా తక్కువసవా ఇప్పుడు నేను బయట నేను నా ఇల్లు అమ్ముకోవాలంటే 60 లక్షల రూపాయలు వస్తది ఒక మాట అనుకుందాం 60 లక్షల రూపాయలు ఇచ్చి తీసేసుకో మేము రెడీ ఉన్నాం అట్లా मैं अट्ला अड़कना का डबल बेड्रूम इसा 25000 इसा अंत आने जीतगा दर लुच्च पपन चेयनिक लेने कष्ट बाधल पड़ को इंडली पैस्थि का आये एम चेयरेंटे प्रतिपक्ष नीक अवसर लेनी कांग्रेस लीडर मंत्रिवर्गम कदा वालचोबेसार नीक अंत व्यतिरेक उ बट्टी विक्रमारकता रेवंत रेड्डी इधर इधर पार्टी कदम माला आये मिनीस्टर कदा आये आये किस्टर कदा इवर इंडलो अंदर यायम बट्टी विक्रमारकता
ఈయనేంటో రాత్రి ఆయన చెప్పిన పది నిమిషాలకు ఈయన మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమనుకోవాలి జోకర్లు పేకాటలో 52 పేపర్లు 54 పేపర్లు ఉంటాయి అల్లల్లా ఆ ఇద్దరు జోకర్లు అన్నట్టుగా అయిపోయింది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలంటే నువ్వు ప్రజలతో సంప్రదించు ఫస్ట్, టీవీలు చూడు, పేపర్లు చూడు, లోకం ఏం చేస్తుంది చూడు, దాని తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. వద్దంటలేం, నువ్వు లక్షణ చేస్తావా లేకపోతే కాంప్లెక్స్లు కడతావా, 150 కోట్లకు అమ్ముకుంటా లేకపోతే ఏది అమరావతికి ఇచ్చినట్టుగా ఇచ్చేసి అది బోకస్ అయిపోయింది. ఏది చంద్రబాబు నాయుడు అట్లనే ఈడ చేసుకుంటావు, ఏమైనా వేసుకో మాకు అవసరం లేదు. మా ఇల్లుంది నీ కా, నేను ఇల్లు అమ్ముతా కొనుక్కోమని వచ్చి మళ్ళీ అమ్ముతా కొనుక్కోండి. మేమందరం నేను ఒక మాట చెప్తే కాదన్నారు ఇక్కడ ప్రజలకు చెప్తున్నా నేను. ఇప్పుడు 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 ఇది ఇది ఏం నియోజకవర్గం అండ్ మీ కాలనీ పేరు? న్యూ తులసిరామ్ నగర్ గోల్నాక లంక అంటారు ఇది. నది పక్క గుండందుకు లంక అంట అని చెప్పి ఒక అదొక నిక్ నేమ్ అది న్యూ తులసిరామ్ నగర్ ఇది. ఇది కాకుండా ఇప్పుడు మీ పక్కన ఉన్న కమలా నగర్ అమ్మ ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు చెదర్గడ్ 1155 ఇల్లు కంపల్సరీ తీస్తా అంటని చెప్పి అంటుండు. ఓకే వాళ్ళకి నువ్వేమి ఏమిస్తున్నావు? ఏం లేదు, నదిలో ఉన్నాయి కదా ఆవిడలకు డబల్ బెడ్రూమ్ ఇవ్వి, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వి, 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి అయ్యా మంచిగా సుఖంగా పోయి బతకమంటని చెప్పి అట్లాంటి ఒకటంటే నడుస్తుంది. ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఎన్ని 1155 ఇండ్లు అంటున్నావు? ఎఫ్టీఎల్లో 1155 ఇండ్లు లేనే లేవు. వాళ్ళ దగ్గరే పక్క లెక్క ఉంటుంది కదా గవర్నమెంట్ దగ్గర. అవునమ్మా ఇది ఇప్పుడు వీళ్ళు లెక్క, ఇప్పుడు 38 ఇండ్లు నేను చెప్తున్నా కదా అవి కూడా నువ్వు ఎఫ్టీఎల్లో తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే గైలు ఎఫ్టీఎల్ వస్తుందా అమ్మ గైలు? మీరే చెప్పండి, ఈ నది ఏడు ఉంది, నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, అది ఎట్లా వస్తుంది ఒకసారి చూడ చూపియండి. మీరు చూడదు కాదు ఎట్లా పోతుంది అది ఎఫ్టీఎల్ అంటాడు అంటే వాడు ఏం చేస్తాడంటే ఇట్లా అని ఇట్లా కొట్టిండు ఆడికి ఎఫ్టీఎల్ అంటాడు, ఆడి నుంచి దాకా అదంతా ఎఫ్టీఎల్ అనేస్తాడు, 350 ఇండ్లు పోతాయి. అదే కదా వాడి ఐడియా, వాడు చేసేది అదే. వాడు ఇట్లా ఎల్లు సేపు పెట్టిండే అందుకు వాడు, నాకు తెలుసు అది అర్థమైపోయింది. దాని తర్వాత ఏం చేస్తాడంటే 4 ఇండ్లు 38 ఇండ్లు తీస్తాడు వాళ్ళకి ఏదో, దాని తర్వాత ఉన్న 300 ఇండ్లకు కూడా ఎసరు పెడతాడు, అయిపోయాయి నది మొత్తం పోతుంది శూన్యం అయిపోతుంది, ఎక్కడోళ్ళు అక్కడ ఇలాగొట్టినా సుఖంగా బతుకుతున్నా అంటని చెప్పి అనుకుంటాడు అయిపోయాయి. కానీ ఆయన ఉండేది ఎన్ని రోజులు ఎన్ని రోజుల తర్వాత అన్నమాట, కానీ రాజకీయము ఉల్టాపల్ట అయితేనే ఉంటుంది. అతి తొందరలో ఆయన సావడు సావడు ఇవన్నీ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు కదా, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, కరెంట్ బిల్లు కట్టుకున్నారు, ట్యాక్సీలు కట్టుకున్నారు, నల్ల బిల్లు కట్టుకున్నారు, రోడ్లు వేసిండ్రు, స్తంభాలు వేసిండ్రు, ఇవన్నీ ఇది గవర్నమెంట్ భూమి అయితే గుంజుకుంటామన్నప్పుడు ఇవన్నీ ఎందుకు శాంక్షన్ చేసిండ్రు? చేయొద్దు కదా, మేము కట్టుకునే వాళ్ళం కాదు కదా, ఇన్ని ఇన్ని లక్షలు పెట్టి కట్టుకునే వాళ్ళం. అదే ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి నేను సరి చేస్తున్నా అని అంటున్నారు. ఆయన తప్పు చేసిండ్రు, ఆయన సరి చేస్తున్నారా? మాకు కాదు, మాకు కాదు, మా గుడిసె మాకే మా భూమి మాకే మా ఇల్లు, మా పిల్లలు మేము చచ్చి బతుకుతాం. ఆయన లాభం తేడాకలు కాటాటాకు వచ్చి మా పిల్లలు కూడా అవుతారు ఒక ఇంట్లో 20 మంది ఏమై బతకాలే, ఏం దీన్ని బతకాలే, కన్నా కష్టం చేసుకొని బతికి ఉన్నాం. ఏడుంది ఇవ్వది, అదేంది నాది, ఆ ఇల్లు నాదే. ఎన్నేళ్ళు 50 ఏళ్ళ సార్ నేనే ఉన్నాం, 20 ఏళ్ళ కట్టుకొని కష్టం చేసి కట్టుకున్నాం. ఒకసేద మట్టి ఒకసేద గడ్డి తిని బతికినాం నూకల కుదిని. మరి నా పిల్లలు ఎప్పుడు పోవాలి, ఎక్కడ పోవాలి? ఇప్పుడు పెద్ద వాన వస్తే మునిగిపోతాయి, అందుకే అందుకే కాపాడతందుకే కాదు కాదు మీకు ఈ విషయము అర్థం చేపిస్తాము అంటున్నారు కదా. ఆడ తట్టుకున్నా మా ఇళ్ళకు నీళ్ళే రాలే, అన్ని పోయిన మాకు నీళ్ళు రాలే, ఒక సుక్క రాలే, ఆడ తట్టుకున్నాయి అన్ని అలికా బిడ్డ కాడ తట్టుకున్నాయి, మాకు నీళ్ళు రాలే, మాకు ఒక సుక్కనే రాలే, మా ఇల్లు మాకే కాలే. మేము ఎవరో వచ్చా ఒకరు మా ఉసురు ముట్టి మా కలకాల ముట్టి తేడా ఆటాకు వచ్చి ఆడతామని మా పిల్లలు మా కూడా అయిపోతాం. మాది మాకే కావాలి, మాది మాకే కావాలి, మా గుడిసెన బొసిన మాది మాకే కావాలి అంతే. మా గుడిసె మాకే కావాలి అమ్మా, మేము నూకల కూడా చింత పుంచు నేర్పడి జాగ కొనుక్కున్నాము, గుడిసెన బొసిన వేసుకున్నాం. మా ఇల్లు ఇప్పటికి 5 మాదా పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ ఎక్కడికే చచ్చుతున్నాం, తిండి తిప్పలు లెక్క అటాటాక్ వచ్చి వస్తున్నాం. ఇది అన్న ఇక్కడ
కాలనీ కి సంబంధించి అన్న ప్రెసిడెంట్ మీరు ఏంటిది ప్రెసిడెంట్ ఈ అన్నతోనే ఒక్కసారి అసలు ఏ ఏ ఇండ్లు పోతున్నాయి అసలు ఏంది పరిస్థితి ఒక్కసారి చూద్దాము సరే సరే అది మాట్లాడిచ్చే పరిస్థితి కూడా లేదు పాపం నిజంగా వాళ్ళ ఆవేదన కూడా ఇదే ఒక్కసారి ఈ కాలనీకి సంబంధించిన నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు పోతయ్యి అనొద్దు అని చెప్తున్నారు సరే 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 నేను కూడా అనను పోతయ్యి అని ఏ మాత్రము అనను ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ప్రెసిడెంట్ అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న విలావదన విన్నము సూక్ష్మము అంటే ఎవరికైనా సరే కొన్నేళ్ల కష్టము అంటే ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల ఉంటుంది అట్లాంటిది ఎవరు ఆఫీసర్ వస్తారు ఏదో మాట్లాడుతుండ్రు అంటే భయం అవుతున్నది అది వాళ్ళ మాటల్లో అర్థమవుతున్నది స్పష్టంగా మీరేం చేసినరు అన్న మీరు ఏం చూసినరు వీళ్ళతో మాట్లాడినప్పుడు సంజాయించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు గత 35 ఏళ్లుగా వీళ్ళందరూ ఇక్కడ పైసా పైసా కూడగట్టుకొని ఇండ్లు కట్టుకురు ఒక్కొక్కరు ఎంత పని చేసేటోళ్ళు అంటే ఇండ్లల్లో పోయి బాసన్లు దోమి ఇగో ఈమె ఉన్నది పాపం ఈమె గురించి చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే కష్టం చేసి ఇప్పుడు పుట్టే రోగంతో ఉన్నది ఈమె ఈ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఇది ఎట్లయిపోయిందంటే అంటే పోతాయి అరే ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కున్న పైసలు ఈ పైసా కూడా పెట్టుకొని చిట్టీలు వేసుకోనో వాళ్ళ దగ్గరనో వీళ్ళ దగ్గరనో అప్పులు చేసో ఊర్లలో భూములు అమ్ముకోనో సెలక భూములు అమ్ముకొని వచ్చి ఇండ్లు కట్టుకున్నారు ఒక అంతస్తు రెండు అంతస్తులు వేసుకురు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితికి తెచ్చిండు రేవంత్ రెడ్డి చేసేది ఒక ఆలోచన ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ఒక టేబుల్ సమావేశం ఏర్పడుకొని ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఈ పరిస్థితుల్లో మనము ఏం చేయాలి ఎట్లా చేయాలి పబ్లిక్కు ఏమి ఇవ్వాలి మూసిని రక్షణ చేయి వద్దంటలేము మేము నువ్వు ఆ నగరాన్ని బాగు చేయాలని చెప్పి నువ్వు కంకణం కట్టుకున్నావు గత 2016 సంవత్సరంలో కేసీఆర్ గారు దీని గురించి మూసి దాని గురించి ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఏం చేసిండు ఈయన 30,000 ఇండ్లు తీయాలంటే నా వల్ల కాదని చెప్పి ఆయన విరమించుకుండు 2018లో ఒక కమిటీ వేసిండు ఆ కమిటీ కూడా ఇది కాదండి అని చెప్పి ఇంతమందికి నేను ఏం చేయలేనని చెప్పి ఆయన విరమించుకుండు ఈయనకు అసలు ఏం మంచి చెడు ఏం తెలియదు నిజానికి చెప్పాలంటే దుడుదుంకడగా ఏదో వయసు ఉన్నది కదా నేను ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి అయినా కూడా నడుస్తుంది అనే ఊహల పోతుండు కానీ అరే కొంచెం చదువుకున్న వాళ్ళు నువ్వు చదువుకున్నవా చదువుకోలేదా నువ్వు సన్యాసివా నువ్వు ఇవ్వని అది తర్వాత మాట కనీసం ఒక 10 మందిని కూర్చోబెట్టుకో ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ఇది మనం చేయాలనుకుంటున్నాం ఇది చేస్తే ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఉన్నవానికి మనం ఏమి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ అంటే ఏంది మేడం ఎవరికి ఇవ్వాలి డబుల్ బెడ్రూము గతి లేనోనికి పైసా లేనోనికి ఇల్లు కిరాయి కట్టనోనికి రోడ్డు మీద ఉన్నోని పిలుచుకొచ్చి తెల్ల రేషన్ కార్డు ఉన్నవానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి సొంతంగా ఇల్లు కట్టుకుండా నువ్వు ఇల్లు కూడా కొట్టేసి నువ్వు వాళ్ళకు నువ్వు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు మేడం ఇది ఇది సాధ్యమేనా ఇది ఒక జ్ఞానం గల ముఖ్యమంత్రి అయినా అసలు ఒక్కసారి ఇది బాగా ఆలోచన చేసుకోవాలి ఆయన ఏం ఆలోచన చేసుకోవాలంటే ఓ 10 మంది ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ అయిన కానీ మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకొని ఇది ఏసా ఇట్లా వీళ్ళకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు రోడ్ వైండింగ్ చేస్తాం చేసినప్పుడు ఏం చేస్తాం 300 ఇస్తాం డబ్బులు ఇస్తామయ్యమ్మా అదన్నా ఏదన్నా చెప్పాలి అది లేదు నీకు ఆ మాట చెప్పవు ఇంకేం చెప్పవు ఇంకేం చెప్తావంటే తీసేయాలంతే రాత్రి పొద్దుగాల మాట్లాడింది రాత్రి ఉంటలేదు రాత్రి మాట్లాడింది పొద్దుగాల ఉంటలేదు ఇది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే ఆయన రేవంత్ రెడ్డి చేసే ప్లాన్ ఎట్లా ఉందంటే పొద్దుగాల ఒకటి మాట్లాడతాడు మళ్ళీ ఆలోచన మారంగానే ఎంబడే మళ్ళీ మార్చేస్తాడు అది ఓకే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడినప్పుడు ఈ పైప్ ఉన్నదా ఈ పైప్ లైన్ కోసము మార్క్ చేసుకొని పోతున్నాము అని చెప్పిండ్రు అవును పైప్ లైన్ ఆడున్నది ఇండ్లేమో వీడికెళ్ళి స్టార్ట్ అయ్యింది చెప్పాలంటే అసలు తీయాల్సిన అవసరం లేదు అంటే నాకు అర్థమైంది అయితే తీయాల్సిన అవసరం అయినా ఇదంతా తీస్తాము అంటే ఈ లైన్ ఇంకా ఇప్పుడు ఈ బిల్డింగ్ పోతుంది మేడం ఈ బిల్డింగ్ మేడం టూ ఫ్లోర్ బిల్డింగ్ పోతుందా గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ప్లస్ అక్కడ 5 ఇండ్లు పోతున్నాయి ఇక్కడ 7 ఇండ్లు పోతున్నాయి ఇంకా అవతలకి మొత్తం 38 హౌసెస్ పోతున్నాయి ఏది ఎఫ్టిఎల్ లో ఎఫ్టిఎల్ ఓకే బఫర్ జోన్ ఎఫ్టిఎల్ నదిలో లేము మేము
ఇప్పుడు నదిలో ఉన్న వాళ్ళని తీసేసుకో దానికి ఆబ్జెక్షన్ లే డబుల్ బెడ్రూమ్ ఇయ్యి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసి కట్టుకురు కాబట్టి వాళ్ళకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇయ్యి 25000 ఇస్తాంటున్నావు 25000 కాదు 1 లక్ష రూపాయలు ఇవ్వు వాళ్ళు యదార్థంగా పోతారు నదిలో కట్టుకున్న వాళ్ళని ఇది నదిలో కట్టుకోలేగా మేడం అయితే ఇది బఫర్ జూన్ అంటున్నాడు ఇది బఫర్ జూన్ ఇది ఇదంతా బఫర్ జూన్ అయితే ఇది కూడా అమ్ముకుంటుంటే నేనే ఆపాను ఇది కూడా అమ్ముతున్నారు అమ్ముతుంటే ఓనర్లకు చెప్పి కొనొద్దండి అని చెప్పి ఇది చేసినాం ఇగో ఈ ఇల్లు ఉన్నది కదా ఈ ఇల్లు ఇల్లు ఉన్నా మేము ఎక్కడ ఇక్కడ ఇక్కడ రమ్మా ఈ ఇల్లు ఉన్నామే ఇక్కడ రాను ఇక్కడ రమ్మా ఒక నిమిషం అమ్మా ఈమెకి ఇంతవరకు కాగితాలు ఇవ్వలే ఓనరు ఇంతవరకు కాగితాలు ఇవ్వలే 6 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు కట్టింది ఈమె ఈ ఇల్లుకు నేను తీసుకోవద్దండి అని చెప్పిన ఈమెకు అయినా కూడా చలో ఏదో గరీబ్ వాళ్ళు పక్కకు ఇల్లు ఉండి వాళ్ళు గతి లేక తీసుకున్నారు నేను ఉన్నానమ్మా నేను 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇగో ఈ ఇల్లు ఉన్నది పాపం ఈ ఇల్లు కూడా కట్టొద్దు కట్టొద్దు అంట అని చెప్పి దీని గురించి కొట్లాడిన నేను ఈ బఫర్ జూన్ అంటాను బఫర్ జూన్లో కట్టొద్దు అంటే వాడు అమ్ముకుంటున్నాడు వాడు పెద్ద ఆఫీసర్లను తెస్తున్నాడు వాడు ఏమన్నో ఎంఆర్ఓని కలుస్తాడు వాడిని కలుస్తాడు వీడిని కలుస్తాడు కథ వాడు చేస్తాడు దీని గురించి ఒక రోజు ఓనర్ని అయితే కొట్టనికనే పోయినా నేను అంటే ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి మనం కంప్లైంట్ చేస్తాం పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే సరే వస్తారు వాళ్ళు ఏదో అప్పటికప్పుడు సంభాయిస్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైతే ఇట్లా పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కేసులు వేయబోతున్నారు వాళ్ళ మీద అంటే మంచి యాక్షనే ఉండబోతోంది ఆ ప్లాన్ కూడా చేస్తున్నారు అని అంటున్నారు ఎవరు ఎవరు అంటున్నారమ్మా ప్రభుత్వం అసలు జూటా ప్రభుత్వం అయిపోయింది ఎన్ని రోజులు ఉంటాడో ఏం సంగతో కానీ నాకు తెలియదు కానీ ఆయన ఆయన నిజానికి చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేసిండమ్మా చెప్పండి మీరు మీడియానే కదా మీరు మీరు ఆరుగురు మీద కేసులు అయితే అయినాయి ఇంకా చాలా మంది మీద అయితే ఆరుగుర మీద అయినాయి ఆరుగురు కూడా మళ్ళీ బయటనే తిరుగుతురు కదమ్మా ఇప్పుడు ఆరుగురు మీద కేసు అయింది నలుగురు అయితే బయటనే తిరుగుతురు కదా అవునా కదా మీరు చూస్తలేరా తిరుగుతలేరా మళ్ళీ ఏం కేసు వేసినట్టు నువ్వు చూపించడానికి మీడియాలో చూపించడానికి పేపర్లో ప్రింట్ మీడియంలో చూపించడానికి అంతే అంతకుమించి ఏమి లేదు ప్రభుత్వం ఏమైపోయిందంటే మేము ఏం చెప్పినా నడుస్తుంది అని అనుకుంటారు కానీ పబ్లిక్ ఒక్కసారి ఏకమైతే ఏమవుతుంది అనేది మేము చూపించినాం మేము ఇక్కడ చూపించినాం కలెక్టర్ దగ్గరికి పోయినాం ఇక్కడ మీటింగ్లు పెట్టినాం రోడ్డు మీద ధర్నాలు చేసినాం మేమేందో చూపించినాం 38 38 ఇండ్లే కదా 38 ఇండ్లలో మొత్తం 300 ఇండ్లు కదిలిచ్చిన నేను 300 మంది రోడ్డు మీద తీసుకుపోయి నిలబెట్టిన మొన్న ఒక అతను 3 కొడుకులమ్మా హటడాకు వచ్చి చనిపోయాడు వారం రోజులు తిండి తినక తిండి తినలేదు ఎందుకు తింటలేమంట అని చెప్పి బిర్యానీ తెప్పిస్తా కనీసం తాగుబోతోడు బిర్యానీ తెప్పిస్తాను నా తాగి తినాలి కదా ఇట్లా నూకి వరదెంగిండు 3 రోజుల కింద వారం రోజుల కింద చనిపోయాడు ఇవ్వని ఇవ్వని ఎంతమంది దుస్తులు పోసుకుంటావు ఇట్లా నువ్వు ఎంత ఇది నువ్వు ఉండొచ్చు ఇవ్వని గురించి నువ్వు నువ్వు నీకు కావాలి కదా రా అయ్యా నీ ఇల్లు నేను తీసేసుకుంటున్నా నీ రేట్ ఎంతో చెప్పు అంటాను అడుగు అప్పుడు నా ఇష్టం ఉంటే నేను నా రేటు చెప్తా నా రేటు దగ్గర ఇచ్చి నేను సపోర్ట్ చేయకుండా ఏమైనా పోయి బతుకుతా నేను ఎక్కడైనా పోయి బతా ఏమైనా చేసుకుంటా అప్పుడు నువ్వు నాకు రేటు పెట్టు రూపాయి ఇస్తావా 2 రూపాయలు ఇస్తావా 3 రూపాయలు ఇస్తావా చెప్పు నువ్వు అది చెప్పకుండా నా గవర్నమెంట్ ఉంది కానీ నేను కూల్చేస్తా అంటే మేము అవలగాళ్ళమై కూర్చున్నాం పిచ్చలపై కూర్చుందమ్మా ఆలోచన చేయండి అమ్మా మీరు కూడా ఇప్పుడు తెల్లవారులు వచ్చి ఇట్లా మొత్తం బందోబస్తు మధ్యలో వచ్చి కూల్చేస్తారు మీరు కూడా అంటే చూస్తున్నారు కదా అన్న అదే పరిస్థితి వస్తే ఏం చేస్తారు ఒక్క నిమిషం అమ్మా నేను చెప్తా దాని గురించి ఎంఆర్ఓ గారు మార్కింగ్ చేయనీకి వచ్చారు మా దగ్గరికి 300 మంది అని నిలబడితే దింకపోయారు రోడ్డు మీద ఇప్పుడు మీరు కార్ ఆపారు కదా ఆ కార్ జాగాలో మేము నిలబడ్డాం కాలు అంతే సాక్షి టీవీతో మాట్లాడుతున్నాము 300 మంది దాకా ఉన్నాం మమ్మల్ని చూసి ఇక్కడ ఏదో ఇది ఉందని చెప్పి దింకపోయారు ఇంతవరకు ఎంఆర్ఓ రాలే ఒక ఆఫీసర్ రాలే ఎవరు రాలే ఇంతవరకు